అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా హ్యాపీగా సంతోషంగా అలాగే ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఏమిటంటే, లక్ష్మీ అమ్మవారు జయంతి రాబోతుంది కదండి, ఆ రోజున అమ్మవారికి మనము పౌర్ణమి రోజున అమ్మవారి జయంతి అన్నమాట. అది హోలీ పండుగ రోజునే వస్తుంది అమ్మవారి పూజ అన్నమాట. ఈ రోజున జరుపుకునేటువంటి పూజ విధానాన్ని ఎలా చేసుకోవాలి అనేటువంటిది మీకు ఇక్కడ తెలియపోతున్నాను. ముందుగా అఖండ దీపం వెలిగించుకున్నాను. ఆ రోజున వెలిగించుకోవడం వెలిగించుకోకపోవడం అనేది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. ధాన్యం దీపము, అలాగే కమాషమ్మ దీపము, అలాగే క్షీర దీపము. మనము ఇంట్లో నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామండి, మామూలు దీపాలతో వాటి దీపారాధన, అలాగే క్షీరదీపం అంటే పాల దీపం అండి, ఆవు పాలతో మనము వెలిగించుకునేటువంటి దీపారాధన అన్నమాట. అలాగే పౌర్ణమి రోజున వెలిగించుకుంటే మంచిదండి. అమ్మవారికి ఎంతో ఇష్టం, అంటే అమ్మవారు ఉద్భవించినది పాల సముద్రంలో కదండి, కాబట్టి అమ్మవారికి కూడా ఇలా చక్కగా మనం క్షీరదీపాన్ని అయితే వెలిగించుకొని అమ్మవారి ముందు అయితే పెట్టుకొని పూజ జరుపుకోవాలి. అలాగే ఆ రోజున అమ్మవారికి చక్కగా మీరు కలశ మానవాయితీ ఉండేటువంటి వారు తప్పకుండా కలశ సపరేట్గా పీఠం పెట్టుకోండి. దేవుని మందిరంలో అయితే సపరేట్గా పీఠ పెట్టుకోండి. దేవుని మందిరంలో చేసుకునేటువంటి వారైతే చక్కగా దేవుని పూజ మందిరంలోనే కానీ ఆల్రెడీ కలశం ఉంటుంది కాబట్టి మనము ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లేదండి, మనం సపరేట్గా పీఠ పెట్టుకుంటాం అనేటువంటి వారు వేరుగా ఒక పీఠం పెట్టుకొని అమ్మవారికి అంటే కలశ రూపంలో కూడా అమ్మవారు కుంభం అంటారు కదండి, అందుకు మనము చక్కగా ఆ రోజున ఇలా కలశాన్ని రెడీ చేసుకోవాలన్నమాట. కలశం అంటే రాగి చెంబులో నీళ్ళు తీసుకొని చక్కగా కలశానికి బొట్టులు పెట్టుకొని అలాగే అందులో పసుపు, కుంకుమ, జవ్వాదు, అలాగే అక్షింతలు, ఒక కాయను అలా వేసుకొని ఒక పువ్వు వేసుకుంటే, అలాగే సుగంధ భరితమైన ఏదైనా వస్తువులు అవి ఉంటాయి కదండి, గోమతి చక్రము, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి గవ్వులు, గవ్వలు పచ్చగవ్వలు, ఆ లక్ష్మీ గవ్వలు అంటాం కదా అవి, అలాగే తామర గింజలు, వీటన్నిటిని కూడా వేసుకోవచ్చునండి. ఇంకా అలాగే కొబ్బరికాయను ఇలా చక్కగా అలంకరించుకొని అమ్మవారికి పెళ్లి కూతురు అంటే ఆ రోజు అమ్మవారు ఉద్భవించినారు కాబట్టి మనం ఎలాగైనా మనం రెడీ చేసుకోవచ్చునండి. మీకు ఇష్టదేవత ఎవరుంటే వాళ్ళ పూజ మనం ఎంత ఇంట్రెస్ట్గా చేస్తాము కదా, అమ్మవారికి కూడా ఆ రాజుగా చేసుకోవాలండి. ఇంకా కలశంలో చక్కగా మామిడాకులు పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని కొబ్బరికాయకు జాకెట్ పీస్ పెట్టుకోవాలండి. మీ ఇష్టం అని జాకెట్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదనేటువంటి వారు పర్వాలేదు అలాగైనా ఉండొచ్చు. ఇంకా అలాగే చక్కగా అమ్మవారికి ఇలా అలంకరించుకున్న నగలతో ఇలా ప్లేట్లో బియ్యం వేసుకొని బియ్యం పైన ఇలా కలశాన్ని ప్రతిష్ఠించేసుకున్నాను. చక్కగా చుట్టూ కూడా పూలను అయితే అలంకరించుకున్నాను. పూలు అన్నీ ప్రత్యేకంగా మీకు ఏవైతే సుగంధభరితంగా ఉన్నాయి అంటే మాత్రం వాటినే పెంచుకోండి. ఏ పూలైనా పర్వాలేదండి, మంచిగా సుగంధం వస్తుంటే అమ్మవారికి ప్రీతి అన్నమాట. మంచి సుగంధభరితమైనటువంటివన్నీ అన్నీ కూడా చాలా ఇష్టం. ఆ రోజున మనం ఒక 10 పైసలు అన్నా కానీ అమ్మవారి దగ్గర పెట్టుకోండి. 10 పైసలు అంటే దొరకలేండి, ఒక 50 రూపాయలు 10 రూపాయలు అనేటివి పెట్టుకోండి. ఇంకా అలాగే చక్కగా కలశానికి ఇలా మాల అయితే వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా కనబడుతుంది కదండి అమ్మవారు. మీ దగ్గర రూపు ఉంటుంది కదండి అమ్మవారి ముఖాలం అనేసి ఉంటుంది, అది కూడా పెట్టుకోండి, బాగా కనిపిస్తుంది. చక్కగా అలంకరించుకోండి. అలాగే చిన్నగా ఒక పీట వేసుకొని పసుపు రాసుకొని అమ్మవారి విగ్రహం ఉండేవాళ్ళు విగ్రహం పెట్టుకోండి, లేదా ఫోటో అయినా పెట్టుకోవచ్చునండి, ఏం తొందర లేదు. నేనైతే ఇలా కాయిన్స్లో అమ్మవారిని కూర్చోపెట్టానండి. అమ్మవారికి చక్కగా చీర అయితే కట్టాను, గాజులతో అలంకరించాను. మీకు ఇష్టం ఎలా డెకరేషన్ చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చునండి, ఏం ప్రాబ్లం లేదు. చాలు మాకు ఇంత డెకరేట్ చేసుకోవడం అవ్వదండి అనేటువంటి వారు అమ్మవారి ఫోటో పెట్టైనా ఒక 2 పువ్వులు పెట్టి దీపం వెలిగించి మహాలక్ష్మీదేవి నమః అంటూ 108 సార్లు చెప్పుకున్నా చాలండి. అష్టోత్తరాలు, శతోత్తర అంటే శతనామాలు అలాంటి మాకు రావు అనేటువంటి వారు అయితే అమ్మవారి పేరు చల్చుకున్న చాలు. ఇక అలాగే అమ్మవారికి ఇరువైపుల్లో పసుపు కుంకుమ పెట్టుకున్నాను. అమ్మవారికి చక్కగా చిన్నగా కుట్టినటువంటి గులాబీ మాల వేసుకున్నాను, గులాబీ రేకులతో కుట్టినటువంటి మాల అండి. అలాగే పసుపు కుంకుమ వేసుకున్నాను. అలాగే అమ్మవారికి
చక్కగా అలంకరించుకొని ఇక్కడ కూడా మాల వేసుకున్నానండి, గులాబీ మాల కుట్టాను. అలాగే ఇరువైపులా కూడా పసుపు కుంకుమ పెట్టుకొని క్షీరదీపాన్ని అయితే అమ్మవారి ముందు పెట్టుకున్నాను. అన్నీ పెట్టుకున్న తర్వాత నాకు పౌర్ణమి పూజ అంటే చాలా ఇష్టం. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పుట్టినరోజున మనం మంచిగా జరుపుకుంటే బాగుంటుందండి. అందుకోసం నేను ఇలా చక్కగా రెడీ చేసుకోవడానికి కోరికకు ప్రతిరూపంగా అయితే నేను ఈ దీపారాధన ప్రతి పౌర్ణమి కూడా అమ్మవారి ముందు వెలిగిస్తానండి. మీకు ఎవరికైనా కావాలి అంటే దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టానండి, ఆ వీడియో చూడండి. పౌర్ణమి రోజున మనం ఎన్ని దీపాలు వెలిగించుకుంటే ఎలా మంచిది అనేటువంటిది. ఇంకా మనకు పౌర్ణమి రోజున చెప్పాను కదండి, అమ్మవారి పుట్టినరోజున పౌర్ణమి వచ్చింది కాబట్టి ఆ రోజున వెలుగులో దివ్యలతో వెలిగిపోవాలన్నమాట అమ్మవారు. కాబట్టి ఇలా అయితే పూజ జరుపుకున్నాను నేనైతే. ఇన్ని దీపాలతో పెట్టుకోవాలా అంటే మీ ఇష్టం అండి, మీకు శక్తి ఉంటే పెట్టుకోండి, లేదంటే ఏం తొందర లేదు, ఒక దీపమేలని వెలిగించుకోండి. అలాగే కుంకుమార్చన కూడా జరుపుకున్నాను అమ్మవారి ముందు. అలాగే అమ్మవారికి హారతిని అయితే ఇచ్చుకున్నాను. వీడియో ఎందుకు ఫాస్ట్గా పెట్టానంటే లెంత్ 20 మినిట్స్ ఉందండి, అంత చూడలేరు కదా, అందుకే ఫాస్ట్గా చేశాను. మీకు కావాలంటే నిదానంగా మళ్ళా చూసి మళ్ళీ ఇంకొకసారి ఫాస్ట్గా కాకుండా స్లోగా చూడండి. అందులో స్పీడ్ అనేది ఒకటి ఉంటుందండి, మీరు వీడియో మీద క్లిక్ చేస్తే అక్కడ మీరు ఎలా ఆపరేట్ చేసుకోవాలి నార్మల్లో అంటే అనేది పాయింట్స్ ఉంటాయి, దాన్ని ఎంచుకొని మీరు అయితే మీరు పూజ చేసుకోవచ్చు. వీడియోలు ఎంత ఎక్కువైతే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదండి ఎక్కువ చూడలేక, కాబట్టి నేను చిన్నగా అయితే పెట్టాను. అమ్మవారు ఆ రోజున ఉద్భవించారు కదండి సముద్రంలో, అమ్మవారితో పాటు గోవు, అలాగే శంకు చక్రాలు, ధన్వంతరి, అలాగే ఏనుగులు, కుంభస్థలం అనేటువంటివి చాలా అయితే ఉద్భవించాయండి అమ్మవారి పుట్టినరోజున. కాబట్టి ఆ రోజున మనం హోలీ పండుగ కూడా జరుపుకుంటారు కదా, నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి అమ్మవారికి. చక్కగా షోడశోపచార పూజ చేసుకున్నాను, అలాగే వినాయక స్వామికి కూడా ఇలా పూజ చేసుకున్నాను. మీ దగ్గర ప్రసాదం కూడా అంతానండి, క్షీరాన్నం ఏమైనా ఉంటే దానైనా పెట్టుకొని మీరు పూజ జరుపుకోవచ్చు. అలాగే ఆ రోజున అమ్మవారికి ఒక్కరికే కాకుండా అమ్మవారి చంద్ర సహోదరి కదండి, అమ్మవారికి అలాగే చంద్రుడికి పౌర్ణమి రోజున తొందరగా అయితే చంద్రుడు పుట్టింటాడు కదండి చంద్ర సమయము, కాబట్టి చంద్రోదయ సమయము అలా ఉన్నప్పుడు తప్పకుండా స్వామికి అర్ఘ్యం ఇచ్చి దీప ధూప నైవేద్యాలు కూడా చూపించాలండి. ఇలా చూపించిన తర్వాత మీరు ప్రసాదంగా ఆవు పాలనైనా పెట్టుకోవచ్చు, పచ్చిపాలనైనా. నేనైతే ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా అంటే క్షీరాన్నాన్ని చేసుకొని క్షీరాన్నాన్ని నేను ఇక్కడ అది వెన్నెలలో ఒక గంట పాటు పెట్టేసి ఆ ప్రసాదాన్ని మేము ఇంటందరూ కూడా తింటామండి. కాకపోతే పచ్చిపాలు తాగితే ఆరోగ్యం పరంగా బాగుంటుంది అంటారండి, ఆ చంద్రకిరణాలు పడితే అలా తాగితే మంచిది అంటారు. చంద్రకిరణాలు పడి వాటి మీద మనం ఆరోగ్యం తీసుకుంటే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రావంటండి. ఇదైతే నేను ఒక అంటే ఒక 10 వారాలు చేసుకోవాలనేటువంటి దీక్షతో తీసుకున్నాను. 10 పౌర్ణములు ఒక్కొక్కరు ఒక రకంగా చేసుకోవచ్చునండి. అలా చేసుకునేటువంటి వారు ఒక పౌర్ణమి అయినా చేసుకోవచ్చు, లేదా 3, 5, 8 ఇలా అయినా మనం చేసుకోవచ్చు. మాఘ పౌర్ణమితో స్టార్ట్ చేసి మీ ఎన్ని పౌర్ణములైనా మీరు చేసుకోవచ్చు. సంవత్సరం పొడవున అయితే అయ్యేది కదండి, 3, 4 అలా అయినా ఎంచుకొని మనం చేసుకోవచ్చునమాట. ఇంకా అలాగే చంద్రునికి అర్ఘ్యాన్ని ఇచ్చి దీపాలను చూపించి హారతిని ఇచ్చానండి. అయితే నేను దీపం చూపిస్తుంటే ఎంత చక్కగా కనబడుతున్నారు కదా, ఇంకా కూడా పెద్దగా వస్తుందండి. కాకపోతే 9 గంటల చెప్పి మనం మిద్దె పైన అయితే అంత పెద్దగా కనబడుతుంది. నేను ఇంకా చంద్రుడు పుట్టేటప్పుడు పెట్టుకున్నాను కదా, కాబట్టి కొంచెం దూరంగా ఉంది. అలాగే హారతిని గుమ్మానికి కూడా ఇచ్చుకున్నాను. ఇంకా ప్రసాదాన్ని చూపి చెప్పాను కదండి, ఇలా ప్రసాదాన్ని కూడా పెట్టుకున్నాను అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు అందరికీ ఇష్టమైందని అనుకుంటున్నాను. ధన్యవాదములు.